జగన్ కు అత్యంత సన్నిహితమైన నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు కూటమి ప్రభంచనంలో సైతం రాజంపేట ఎంపీగా గెలిచారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని సైతం తట్టుకొని నిలబడ్డారు అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో విజయం సాధించారు అందుకే ఆ తండ్రి కొడుకుల సేవలను పార్టీకి వినియోగించుకోవాలని జగన్ భావించారు అందుకే ఇద్దరికీ కీలక బాధ్యతలు అప్పగించారు ముఖ్యంగా మిథున్ రెడ్డికి కీలక టాస్క్ ఇచ్చారు మాజీ మంత్రి బాలినేని రెడ్డి లేని లోటు భర్తీ చేసే బాధ్యతలు ఇచ్చారు కీలకమైన ప్రకాశం జిల్లా సమన్వయ బాధ్యతలు చేతిలో పెట్టారు బాలినేని రెడ్డి వైసీపీ కీలక నాయకుడు మాజీ మంత్రి కూడా అయితే ఆయన ఇప్పుడు పార్టీ మారి జనసేన తీర్థం పుచ్చుకున్నారు సహజంగానే పార్టీలు మారిన తర్వాత అప్పటి వరకు ఉన్న పార్టీ నాయకుడిని తిట్టిపోయడం కామన్ కానీ బాలినేని మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు ఇక వైసీపీ నుంచి కూడా బాలినేని కౌంటర్ చేయడం లేదు ఈ పరిణామాలను గమనిస్తే బాలినేని విషయాన్ని వైసీపీ లైట్ తీసుకుంటున్నట్టు తెలిసింది ఇక ఇప్పుడు ప్రకాశం జిల్లాకు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు అయితే బాలినేని లేని లోటు కానీ ఆయన తాలూకు హవాను కానీ మిథున్ రెడ్డి ఏ మేరకు నెరవేరుస్తాననేది ముఖ్యం బాలినేని బాధ్యతలు చూసినప్పుడు అసంతృప్తులను కూడా బయటకు రాకుండా వ్యవహరించారు పైగా బలమైన టీడీపీ నేతలకు ధీటుగా రాజకీయాలు నడిపించారు ఈ నేపథ్యంలోనే ఒంగోలు మున్సిపాలిటీ వైసీపీకి దక్కింది ఒకానొక దశలో చీలిక వస్తుందని భావించిన బాలనేని ఊహాత్మకంగా చక్రం తిప్పారు ఇక ఇప్పుడు మిథున్ రెడ్డి ఏం చేస్తారన్నది ప్రశ్న ఒంగోలు చీరాల అద్దంకి పరుచూరు వంటి కీలకమైన నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది ఎవరూ నాయకులు కనిపించడం లేదు ఒంగోలులో బాలినేని బయటకొచ్చేశారు అద్దంకిలో చెంచు గరటయ్య ఫ్యామిలీ టీడీపీ తీర్థం పుచ్చుకుంది ఇక పరుచూరులోనూ ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత జెండా మోసే నాయకులు లేకుండా పోయారు ఇలాంటి పరిస్థితిలో పగ్గాలు చేపట్టిన మిథున్ రెడ్డి ఏ మేరకు బాలినేని లేని లోటును పూడుస్తారనేది చూడాలి ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మిథున్ రెడ్డి తొలి నుంచి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడనే పేరు ఉంది పైగా చిత్తూరు జిల్లాలో ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబానికి భారీ అనుచరణ గణం ఉంది ఇక ప్రస్తుతం పార్టీలో నెంబర్ టూగా చెప్పుకునే ఎంపీ విజయసాయిరెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల వంటి వారు ఎందరో ఉన్నా వారెవరికీ అప్పగించని బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించారు సీఎం జగన్ అయితే ప్రకాశం జిల్లా రాజకీయాలు అంత వేగంగా ఎవరికి అర్థం కావు ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడి రాజకీయాలు అవగాహన చేసుకునేందుకు ఇక్కడి నాయకులను అర్థం చేసుకునేందుకు కూడా మిథున్ రెడ్డికి భారీగానే సమయం పట్టనుంది పైగా పార్టీని బలోపేతం చేయాలంటే ఉన్న నేతలను కాపాడాలి లేని వారిని తీసుకురావాలి ఇవన్నీ చూస్తే అంత ఈజీ కాదనేది కానీ బాలినేని లేని లోటును పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అధిగమిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు